ఎవరూ కూడా కలలో కూడా ఊహించరు ప్రభుత్వ పాఠశాలలో టాబ్స్ తో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది అన్నది నిజంగా మేము కూడా ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మీతో పాటు మమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచేలాగా కొత్త కొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రజలకి వారి బిడ్డలకి ఏం చేయాలి అన్న తపన ఉన్న నాయకుడు అనేది ఆయన తీసుకొస్తున్న వాటిని చూస్తేనే అర్థమవుతుంది ముఖ్యంగా తన పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజల కష్టాలను చూసి వాటిని దూరం చేయాలని నవరత్నాలను తీసుకొచ్చారు ఆ నవరత్నాల్ని ఏ విధంగా ఒక బైబిల్ లాగా ఒక భగవద్గీత లాగా ఒక ఖురాన్ లాగా గౌరవిస్తూ దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారో మనం చూసాం ఈ రాష్ట్రం నష్టపోయి అప్పుల్లో ఉంది చంద్రబాబు నాయుడు పుణ్యమాలి ముక్కలు చెక్కలు చేశారు ఆయన చేతిలో పెట్టినందుకు అప్పుల్లో ముంచేశాడు ఎవరు ఏది అడిగినా కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటాడు ఆ చేసిన అప్పులు ఎవరికి ఇచ్చాడో ఎవరికీ తెలియదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుల్లో ముంచేశాడు అంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ దేశంలో ప్రధానమంత్రి కూడా ప్రభుత్వం నడపాలంటే అప్పు చేస్తారు కానీ ఆ అప్పు చేసిన డబ్బుని ప్రజల అవసరాలకి ప్రజల విద్యా వైద్యం కోసం అనేది ఖర్చు పెట్టాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్న సంగతి తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా తెచ్చిన ప్రతి పైసా కూడా దేనికి ఉపయోగించారో అనేది డీబీటీ ద్వారా ప్రతి అక్క చెల్లెల అకౌంట్లకి ఏ విధంగా వెళ్తుంది వారి కష్టాలను ఏ విధంగా దూరం చేస్తుంది వారికి ఏ విధంగా ఆర్థిక భరోసా ఇస్తుంది అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చెప్పినవే కాకుండా చెప్పని అనేకమైనవి కూడా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కొత్తవి కూడా చేయటం మనం గమనిస్తున్నాం.